నిన్న మన కొన్ని స్కూళ్ళల్లో కొన్ని కాలేజీలలో చూస్తా ఉన్నా సరైన భోజన వసతులు లేవని డాక్టర్లు సరిగా లేరని తిండి సరిగా పెడతలేరని నిన్ననే వరంగల్ జిల్లాలో ఒక అమ్మాయి చనిపోయిందని ఇట్లా రకరకాలైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని గమనిస్తా ఉన్నా నా విజ్ఞప్తి టీచర్లతోటి దయచేసి మీరు సాధ్యమైనన్ని ఎక్కువ సార్లు మీ ఇంటి నుంచి వచ్చే బాక్సుల్ని మానేసి దయచేసి విద్యార్థులతో కలిసి భోజనం చేయండి విద్యార్థులతో కలిసి మాటలు పంచుకోండి వాళ్ళ కష్ట సుఖాలలో భాగస్వాములు గండి ఓపెన్ డిస్కషన్ కి ఆల్ రౌండ్ డెవలప్మెంట్ కి విద్యార్థులకు మీరు రౌండ్ ద క్లాక్ 24/7 ఉపయోగకరంగా ఉండండి అని చెప్పి నేను కూడా బీఈడి చేసి వచ్చినాను కాబట్టి ఒక టీచర్ అనేటోడు పిల్లల ముందు ఆదర్శం కనబడతాడు టీచర్ వేసుకునే బట్టలు టీచర్ వేసుకునే చెప్పుల దగ్గర నుంచి మొదలుకొంటే టీచర్ ఆహభావాలన్నీ కూడా విద్యార్థుల మీద ఇంప్రెషన్ ఇస్తాయి ఎందుకంటే అమ్మ నాన్న కంటే ఎక్కువ మనం గడిపేటువంటి టైం ఎవరితో గడుపుతున్నాం టీచర్తో గడుపుతాం అందుకని ఉపాధ్యాయుని యొక్క పాత్ర అనేది మన చిన్నారి జీవితాల మీద చిన్న బ్రెయిన్ మీద ఉంటుంది మా సార్ చిన్నప్పటి నుంచి ఇట్లా ఉంటుండే అని అంటే నాకు నచ్చిన సార్ నేను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను అదృష్టం అనుకుంటా నేను 81, 82, 83 నేను ఇంటర్మీడియట్ చదువుకుంటున్నప్పుడు నాకు ఫిజిక్స్ చెప్పేవాడు సంపత్ కుమార్ అని ఒక సార్ నిన్న రాత్రి నేను మూసాపేట ప్రాంతంలో గణేష్ నిమజ్జనానికి పోతే కలిసినాడు సార్ 81 to 83 మాకు మార్నింగ్ 5 o'clock ఫిజిక్స్ ట్యూషన్ పోయేటండి నేను సంపత్ కుమార్ అనే లెక్చరర్ గారి దగ్గర 5 గంటలకి ట్యూషన్ జనరల్ మనం ట్యూషన్కి పోమంటే మనం అప్పుడు వచ్చేటప్పుడు అప్పుడు పోతాం 5 గంటలకి మేము పోయేసరికి మా సంపత్ సార్ స్నానం చేసి రెడీ ఉండి పూజ చేసుకొని 2 అగరబత్తీలు పెట్టి లైట్లు కాలు పెట్టి తలుపులు 10 నిమిషాల దాకా 5 గంటలకు తీసి పిల్లలు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తారు రిటైర్డ్ అయినాడు సార్ 2014లో సంగారెడ్డి డిగ్రీ కాలేజ్ నుంచి నిన్న కలిసిన నేను నిన్న రాత్రి సార్ 1983 తర్వాత మళ్ళీ 2022లో నేను సంపత్ కుమార్ అనే సార్ని కలిసి వచ్చాను సార్ ఇద్దరు పిల్లలు బాగా చదువుకున్నారు బెంగళూరులో ఢిల్లీలో సెటిల్ అయిపోయినారు సార్ ఈ రోజు కూడా మార్నింగ్ 3 గంటలకు లేచి 6 గంటల నుంచి క్లాసులు చెప్తాడు మీ గురుకులాలు కూడా అనేక సంవత్సరాలు ఫిజిక్స్ చెప్పడానికి వచ్చినాడు ఆయన 2014 తర్వాత ఈ సచ్ ఎ బ్యూటిఫుల్ లెక్చర్ 1983లో ఆయన నా మీద వేసిన ముద్ర అంటే డిసిప్లిన్ పొద్దు లేవగానే తెల్ల ధోతి కట్టుకొని తెల్లం చేసుకొని కరెక్ట్ 5 గంటలకి 5 గంటలు 5 నిమిషాలకి మేము పోతే అప్పటికే లెసన్ స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతూనే ఉంటుంది 5కి 1 నిమిషం ఆపడు సార్ 5 అంటే 5 గంటలకే క్లాస్ స్టార్ట్ చేస్తాడు ఎందుకంటే 5 to 6 మమ్మల్ని క్లోజ్ చేస్తాడు 6 o'clock ఇంకొక బ్యాచ్ స్టార్ట్ అయ్యేది సార్ దాదాపు నాకు తెలిసి నేను నిన్న కలిసినప్పుడు ఆయన ఏజ్ 65 నుంచి 70 మధ్యలో ఉంటుంది బట్ ఈవెన్ టుడే ఆల్సో 1983లో ఎట్లయితే పోతున్న 5 గంటలకు క్లాస్ స్టార్ట్ చేసిండో ఈ రోజు కూడా అట్లే క్లాసులు చెప్తున్నారు అభినందన్ అని చెప్పి ఇద్దరు అందుకని విద్యార్థులందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే మీకు ఏ అంశం నచ్చితే ఏ ఉపాధ్యాయుడితో ఆ అంశాన్ని షేర్ చేసుకోవాలనుకుంటే లేదా ఏ ఉపాధ్యాయురాలతో మీకు నచ్చిన సబ్జెక్ట్ ని షేర్ చేసుకోవాలనుకుంటే ట్రై టు షేర్ ఇట్ మీకు సాధ్యం కాదంటే ఏం లేదు ఉందా ఏమన్నా ఉందా డౌట్ పడతారా పిటి ఉష పేరు విన్నారా ఏం చేస్తారు పిటి ఉష గారు ఇప్పుడు ఏం చేస్తారు తమిళ సిబ్బంది ఇస్తారా ఏం చేస్తారు చెప్పు మొన్ననే కేంద్ర ప్రభుత్వం పిటి ఉష గారిని గుర్తించి రాజ్యసభకి వారిని ఎంపీగా నామినేట్ చేసింది మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా రాజ్యసభకి నామినేట్ చేసినారు అంటే వివిధ రంగాల్లో బాగా గొప్పగా పనిచేసినటువంటి నిష్ణాతుల్ని 12 మందిని భారత పార్లమెంట్ కు నామినేట్ చేసేటువంటి అధికారం భారత ప్రభుత్వానికి ఉంటుంది పిటి ఉష పేరు అమ్మాయిలకు ఆదర్శప్రాయంగా ఉండాలి 100 మీటర్ల పరుగు పందెంలో ప్రపంచానికి ఒక భారతదేశంలో ఒక చిన్న పల్లెటూరులో పుట్టిన ఒక అమ్మాయి ప్రపంచంలో 100 మీటర్ల పరుగు పందెంలో వేసి నేను ఒక ఇండియన్ ఉన్నాను అని పార్టిసిపేట్ అయ్యి ఈ దేశ జెండాను పట్టుకొని ఈ దేశ కీర్తి ప్రతిష్టలు మెచ్చినటువంటి ఒక అమ్మాయి పిటి ఉష ప్రస్తుతం గౌరవనీయురాలు శ్రీమతి పిటి ఉష గారు భారత పార్లమెంట్ సభ్యురాలు రాజ్యసభలో ఎడికెళ్ళి వచ్చింది మీకంటే చిన్న స్కూళ్ళకి వెళ్ళి వచ్చింది మీకంటే తక్కువ చదువుకొని పోయింది బట్ గొప్ప స్థాయికి ఎదిగింది చిన్నప్పుడు మన ఊర్లలో ఉరికేటోళ్ళం ఇప్పుడు పొద్దుగా మీరు ఇంటికాడికి వెళ్ళి బయలుదేరి స్కూల్కి మీరంటే రెసిడెన్షియల్ ఉన్నారు అదృష్టం వచ్చింది మేము చిన్నప్పుడు మా అమ్మాయి అయినా బాక్స్ కట్టించి స్కూల్కి పోతుంటే ఆ సతి వాసన వస్తే వెనకాల కుక్కలు పడుతుండే మాకు ఆ కుక్క నుంచి తప్పించుకోవడానికి స్కూల్ దాకా పరిగెట్టేటోళ్ళం అట్లా రన్నింగ్ రేస్లలో కూడా మేము పార్టిసిపేట్ చేసేటువంటి పరిస్థితులు వచ్చాయి సో మీరు ఒక రకంగా అదృష్టవంతులు ఒక రకంగా దురదృష్టం కూడా ఇది అవుతుంది ఎప్పుడు ఇఫ్ యూ డోంట్ డూ ఎనీ సార్ట్ ఆఫ్ ఫిజికల్ వర్క్ తిన్నామా కూర్చున్నామా పుస్తకం ముంగట పెట్టుకున్నామా అంటే ఒబిసిటీ వస్తుంది సమస్యలు వస్తాయి బుర్ర పనిచేయాలి అనేక రకాలైనటువంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి నా రిక్వెస్ట్ మీతో మళ్ళీ మళ్ళీ ఒక కూతురుగా ఒక చెల్లెగా మీకు అందరికీ నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే బాగా చదువుకోండి
ఒక గోల్ ఫిక్స్ చేసుకోండి. నేను పిటి ఉష అయితే రోజు గేట్ గడ్ నుంచి స్కూల్ ఈ కాంపౌండ్ నుంచి ఆ కాంపౌండ్ దాకా పరిగెత్తు బరాబర్ అయితే నువ్వు పిటి ఉష. ఓకేనా? ఈ మధ్యలో ఒక అమ్మాయి బాక్సింగ్ లో ఒక ఛాంపియన్షిప్ గెలుచుకొని వచ్చింది, నిజామాబాద్ జిల్లా అమ్మాయి. పేరు కొంతమంది గోల్లు కొడుతున్నారు, కొంతమంది తలల చేతులు పెడుతున్నారు, కొంతమంది పక్కన గెలుతున్నారు. ఇట్లయితే నిజామాబాద్ జిల్లా నుంచి పూర్ణ మలావత్ తర్వాత ఇంకొక అమ్మాయి ఈ మధ్యలో దేశవ్యాప్తంగా తన పేరుని కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచానికి వినిపించింది. ఎవరు వాళ్ళు? ఎవరు మీ సోషల్ స్టడీస్ చెప్పడం లేరు? జీకే క్లాస్ చెప్తారా? ప్రిన్సిపల్ నితిన్ జరీన్ అని ఒక బాక్సింగ్ చేసేటువంటి ఒక అమ్మాయి ఈ మధ్యలో భారతదేశ చరిత్రలో అనేక సందర్భాల లోపల గత 6 నెలల్లో అమ్మాయి పేరు వస్తూ ఉందా. నిఖిత్ జరీన్ ఫ్రమ్ హైదరాబాద్, హైదరాబాద్ లో పెట్టి పుట్టి హైదరాబాద్కి వచ్చి బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తుంది అమ్మాయి. మొన్ననే నరేంద్ర మోడీ గారి దగ్గరికి పోయి ఆమె చేసే బాక్సింగ్ గ్లౌజ్ల మీద మోడీ గారితో ఆటోగ్రాఫ్ తీసుకొని వచ్చింది అమ్మాయి నిఖిత్ జరీన్. పుట్టింది నిజామాబాద్ లో, పెరిగింది హైదరాబాద్కి వచ్చింది. వాళ్ళ అమ్మా నాన్న అమ్మాయికి బాక్సింగ్ నేర్పించినందుకే హైదరాబాద్కి వచ్చి ఇల్లు కిరాయి తీసుకొని ఉండాలి. 5 సంవత్సరాల క్రితం ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేసినందుకు, గేమ్స్ లో పార్టిసిపేట్ చేసినందుకు ప్రతి దేశం నుంచి కొంతమందిని పంపిస్తారు. అట్లా మన దేశం నుంచి ఎవరిని పంపాలి అని అనుకున్నప్పుడు అంతకుముందు ఇంకొక అమ్మాయి ఉంటుండే బాక్సింగ్ ఛాంపియన్, ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ అని ఇంకొక అమ్మాయి వచ్చింది ఉత్తర భారతదేశం నుంచి, ఈశాన్య భారతదేశం నుంచి వచ్చింది. ఏం పేరు? మన టీచర్లు కదా తెలుసా, మేరీ కోమ్ అని ఒక అమ్మాయి ఈశాన్య భారతదేశంకి వెళ్ళి వచ్చింది. ఈశాన్య భారతదేశం నుంచి వచ్చి బాక్సింగ్ ఛాంపియన్ గా ప్రపంచానికి, భారతదేశం నుంచి ఆడపిల్లలు కూడా బాక్సింగ్ చేస్తారు అని ప్రపంచానికి మొట్టమొదటిసారిగా చూపించిన అమ్మాయి పేరు మేరీ కోమ్. మేరీ కోమ్ అప్పటికే ప్రపంచ ఛాంపియన్ అయితే ఆ తర్వాత ఒక 1 ఇయర్ కి ఒలింపిక్స్ కి పేర్లు పంపాలి. జనరల్ గా ఏం చేస్తారంటే అన్ని రాష్ట్రాలకి వెళ్ళి బాగా ఆడేటువంటి క్రీడాకారులు అందరినీ సెలెక్ట్ చేసి పోటీలు నిర్వహించి ఒలింపిక్స్ కి పంపిస్తారు. కానీ మేరీ కోమ్ అప్పటికే ప్రపంచ ఛాంపియన్ కాబట్టి భారత బాక్సింగ్ ఛాంపియన్షిప్ వాళ్ళందరూ కలిసి ఏమనుకున్నారంటే, ఆల్రెడీ అమ్మాయి ప్రపంచంలో మెడల్ గెలిచింది కదా, ఈ అమ్మాయిని ఒకటే దాన్ని పంపిద్దామని చెప్పి లిస్టు రాసి పంపించింది. పంపిస్తే పల్లెటూరులో, తెలంగాణ పల్లెటూరులలో పుట్టి పట్టణానికి బతకడానికి వచ్చి బాక్సింగ్ ప్రాక్టీస్ కి వచ్చిన ఏమన్నది తెలుసా, సార్ మీరు తప్పు చేస్తున్నారు, ఎవరిని ఒలింపిక్స్ కి పంపాలి అంటే ముందు బాక్సింగ్ రింగ్ లో పెట్టుండ్రి, చాలా మంది మేము బాక్సర్ల ముందాం, ఎవరు గెలిస్తే వాళ్ళను వరల్డ్ ఛాంపియన్షిప్ కోసం పంపండి సార్ అంటారు. అందరు నవీన్ ఇట్లే స్టేజ్ మీద ఉన్న ఎంపైర్లు అందరు ఈ పిల్ల చూస్తే ఇంత ఉన్నది, అటు చూస్తేనేమో మేరీ కోమ్ ఆమె ప్రపంచాన్ని గెలిచి వచ్చిన ఆమె ఉంది, ఆమెతో ఈ అమ్మాయి ఏం మాట్లాడుతుంది అన్నారు. చాలా మంది రెఫరీస్, ఎంపైర్స్, టీం వాళ్ళు అందరు కలిసి అవసరమే లేదు పోటీ అని చెప్పి రెఫ్యూ చేశారు. అప్పుడు ఈ నిఖిత్ జరిగి కోర్టుకు పోయింది. కోర్టుకు పోయి నేను మేరీ కోమ్ తోటి కొట్లాడతాను, నా మీద మేరీ కోమ్ గెలిస్తే మేరీ కోమ్ను పంపండి, నేను గెలిస్తే నన్ను పంపండి అని చెప్పి మొట్టమొదటిసారిగా ఛాలెంజ్ చేసింది ఒక చిన్న పిల్ల పల్లెటూరుకి వెళ్ళి వచ్చినటువంటి అమ్మాయి. చాలా మంది ఈ అమ్మాయి పిచ్చి లేచింది, బాక్సింగ్ చేస్తే ఎక్కడో పంచి పడ్డట్టుంది, కొంచెం లూజ్ అయినట్టుంది అమ్మాయి గారు అనుకున్నారు నిఖిత్ జరిగింది. ఇది 4 ఇయర్స్ బ్యాక్ జరిగినటువంటి సంఘటన. అప్పుడు పోటీ ఏర్పాటు చేసారు కంపల్సరీ అమ్మాయి కోట్టుకోతే, నిఖిత్ జరిన్ కు మేరీ కోమ్ కి. మేరీ కోమే గెలిచింది, నో డౌట్. మేరీ కోమ్నే ఒలింపిక్ పోటీలకు పంపించింది. కానీ ఆ రోజు నుంచి అమ్మాయి ఒక పట్టుదలను పెంచుకుంది, ఎట్టి పరిస్థితులలో ఈ మేరీ కోమ్ నోడగొట్టాలి, భారతదేశం తరఫున బాక్సింగ్ ఛాంపియన్షిప్ కి నేను పోవాలి, ట్రోఫీ నేను గెలవాలనే పట్టుదలతోటి ఎన్ని దెబ్బలు తాకినా, ఎన్నిసార్లు ఎముకలు ఇరిగినా కష్టపడి బాక్సింగ్ ని తన వృత్తిగా ఎంచుకొని ఈ రోజు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో తన కూడా ఒక స్థానాన్ని తెచ్చుకొని మొన్ననే టైటిల్ గెలుచుకొని వచ్చింది నిఖిత్ జరీన్. నిజామాబాద్ వచ్చింది వాళ్ళ అమ్మా నాన్న చిన్న ఇల్లు, 2 రూమ్లు ఇల్లు కిరాయి తీసుకొని అమ్మాయిని బాక్సింగ్ చేస్తానికి ప్రయత్నం చేశారు. మన ఇళ్లలో బాక్సింగ్ చేస్తామంటే మీ అమ్మా నాన్న ఒప్పుకుంటారా? ఆడపిల్లలు బాక్సింగ్ చేస్తారంటే ఒప్పుకుంటారా? నవ్వుతారు, ఎద్దులో ఆయనకి ఇంత ఎద్దులో ఇట్లా వచ్చేస్తే చచ్చిపోతావు అంటారు. కానీ ఆ నిఖిత్ జరీన్ అనే అమ్మాయి మేరీ కోమ్ కూడా బీట్ చేసి ప్రపంచ ఛాంపియన్షిప్ ను పంచుకునే స్థాయికి ఎదిగింది. ఏంది ఆమెలో ఉన్నది? ఏంది? సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మనకు ఉండాల్సింది ఏంది? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఈ పని నేను చేయగలుగుతానా లేదా, నేనే చేస్తాను. నా మొండితనం మీలో ఉంటే ఇన్షియల్ గా మొండితనం కనిపిస్తుంది, కానీ మీరు అచీవ్డ్ ద గోల్. నిన్న దాకా మాట చదువుతుంది అమ్మాయి బాగా పైకి వచ్చింది అని చెప్పి చెప్పుకుంటారు.